మంచి బోధకుడా, ప్రైజ్ ద లార్డ్. రబ్బీ టుడే బ్రాడ్కాస్ట్ కు స్వాగతం. ప్రొఫెసర్ కైలా డానియల్. ఛా, నిజమా రాముడు పట్టు వస్త్రాలు ధరించుకున్నాడా? ఎప్పుడు? 10 లక్షల సంవత్సరాల క్రితమా? సరే, అవునో కాదో చారిత్రాత్మకమైన ఆధారాలతో ఈరోజు వాటిని మనం ధ్యానం చేద్దాం. సైన్స్లోనూ టెక్నాలజీలోనూ ఎంతో అభివృద్ధి చెందిన ఇజ్రాయిల్ 3000 సంవత్సరాల క్రితం యూదులు జంతు చర్మాలను మొల చుట్టూ ధరించుకొని ఉండేవాళ్ళు. జంతు చర్మాలను, ఆ జంతు చర్మాలతో శరీరాన్ని కప్పుకునేవాళ్ళు వాళ్ళు. 3000 సంవత్సరాలు అంటే అట్ ద పీరియడ్ ఆఫ్ డేవిడ్. చదువు, సంధ్య, విద్య, జ్ఞానం లేని ప్రజల యొక్కకు బ్రిటిష్ వారు తెచ్చిన ఇంగ్లీష్ భాష, మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్స్ అన్నమాట, లెక్కలు, గణిత శాస్త్రం, సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రం మొదలైన సబ్జెక్ట్స్ ద్వారా అభివృద్ధి పొందే అనాగరికులైన పై వస్త్రం లేకుండా నాటకాలు ప్రదర్శిస్తూ దేశ దెంబర్లుగా తిరిగే ఎడారి వాసులైన ఆర్య సంతతికి చెందిన ఒకవేళ వాళ్ళు ఉన్నట్లయితే, ఇది అసలు 10 లక్షల సంవత్సరాల క్రితం ఎర్లీ మ్యానే లేడు, ఆది మానవుడే లేడు. ఒకవేళ రాముడు ఉన్నట్లయితే ఈ పాత్రలో కేవలము కల్పితాలు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం అసలు పట్టు వస్త్రాలు ఎప్పుడు కనుగొనబడ్డాయి, అవి ఎప్పుడు అమల్లోకి వచ్చాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు మనం చూడాలి. వికీపీడియాకి వెళ్తే చక్కని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ. క్రీస్తు శకము 140 సంవత్సరంలో ఇండియాలో పట్టు వస్త్రాల యొక్క అన్వేషణ స్టార్ట్ అయింది. సిల్క్ని కనిపెట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే క్రీస్తు శకము 600 శతాబ్దంలో ఈ పట్టు వస్త్రాల్ని కనుగొనటం అనేది జరిగింది. అది ఎలాగంటే సిల్క్ వర్మ్స్ అన్నమాట, సెరికల్చర్ అంటారు కదా, ఈ పట్టు పురుగులు వాటి యొక్క గుడ్లు వాటిల్ని ఉత్పత్తి చేసి ఆ మలబారాకులని ఉంటాయి, అవి వాటిని ఆ పురుగులకి ఆహారంగా ఇస్తారు. ఈ పురుగు ఏం చేస్తుందంటే అది ఆకులు తినేసి అది పెరుగుతూ ఉంటుంది. అది వేడి నీళ్ళలో వేసేసి వాటిని బాగా పెరిగిన తర్వాత వేడి నీళ్ళలో వేసేసి తిప్పుతారు. అప్పుడు పుల్లతో తిప్పేవాళ్ళు. తిప్పితే పురుగు చచ్చిపోయి పురుగులోనిచ్చి దారలాగా వచ్చేది, పట్టు వచ్చేది అనమాట. ఆ విధంగా పట్టును తయారు చేయటం అనేది క్రీస్తు శకము 600 సంవత్సరాల్లో జరిగింది. ఇది బిజెంటైన్కి ఇండియా నుండి సిల్క్ వామ్ ఎక్సర్ అంటే పత్తి, అంటే సిల్కే అంటారు దాన్ని, అప్పట్లో సిల్కే అనేవాడు. దీన్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వాడల్లో మధ్యధరా సముద్రం గుండగా, మెడిటేరియన్ సీ అనమాట, మధ్యధరా సముద్రం గుండగా జిబెంటైన్ వెళ్ళాయి. ఇవి జిబెంటైన్ అంటే ఇది ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ అనమాట, తూర్పు రోమా సామ్రాజ్యానికి వెళ్ళాయి అవి. అక్కడ వీటిని తయారు చేసి
ప్రపంచమంతటా ఈ పట్టు వస్త్రాల్ని సరఫరా చేసేవాళ్ళు. కానీ ఇండియాలో నేయటం అనేది అప్పటికి ఇంకా లేదు. అప్పటికి పట్టు వస్త్రం అనేది క్రీస్తు శకము 600 శతాబ్దంలో పట్టు వస్త్రము నెయ్యబడలేదు. అక్కడ దాకా ఎందుకు? బ్రిటిష్ వాడు భారతదేశాన్ని 348 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఇండియాలో పత్తిని పండించి, అటు కాటన్ అనమాట, పండించి దీన్ని వాడల మీద వేసుకొని ఇంగ్లాండ్కి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ మిల్లులు ఉండేవి అనమాట. ఆ మిల్లుల మీద కాటన్ వస్త్రాలు, నేను వేసుకున్నది పట్టు వస్త్రం ఇది, కాటన్ వస్త్రాలని తయారు చేసి ఆ వస్త్రాలు ఈ బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క అండర్లో ఉండే దేశాలన్నిటికి కూడా పంపించి అక్కడ అమ్మకాలు జరుగుతూ ఉండేవి అనమాట. అందుకని గాంధీ గారు ఏమన్నాడంటే, ఇంగ్లీష్ వడ్డి వస్త్రాలు మనం కట్టుకోకుండా మన వస్త్రం మనమే ధరించుకోవాలి అని చెప్పేసి రాట్నం, నేను తీసేసానులే మొన్నటి దాకా రాట్నం ఉండేది ఇక్కడ, రాట్నం, ఆ రాట్నంతో పత్తితో దారాన్ని ఒడిగి దాంతో మీరు బట్టలు నేసుకోండి అని చెప్పాడు. అంటే ప్రతి ఇంట్లో ఏముండాలి? రాట్నం ఉండాలి, కాటను కొని తెచ్చుకోవాలి, దాన్ని ఒడుక్కోవాలి, తర్వాత దాన్ని పొడవైన మగ్గం మీద వేసేసి ఆ దారాన్ని సరిచేసేసి దాన్ని గంజి రాస్తారనమాట. దానికి బ్రష్తో గంజి రాస్తారు. గంజి రాసిన తర్వాత మగ్గం మీద నెయ్యాలి. అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక మగ్గం ఉండాలని గాంధీ గారు చెప్పారు. అది జరిగే పని కాదు, కానీ గాంధీ గారు చెప్పేది జరిగే పని కానే కాదనమాట. అది ఎందుకంటే ఆయన ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు సూట్లో వెళ్ళేవాడు. మళ్ళా విమానం మీద నుంచి దిగ్గానే ఏం చేసే ఉంటే సూట్ మడత పెట్టేసేసి సంచిలో తోసేసేసి ఆయన మళ్ళా ఈ పంచి కట్టుకొని అంగవస్త్రం, ఈ పంచి అంటే సగం పంచే, మోకాళ్ళకి పైనే ఉంటుంది, మోకాళ్ళకి కిందకు ఉండదు అనమాట. ఆ విధంగా ఈ పొలాల్లో పంచేస్తారు చూడండి, గోస పెట్టుకున్నట్టు అలాగనమాట. పంచి కట్టుకొని మళ్ళీ ఈ కర్రిచ్చుకొని ఇండియా అంతా తిరుగుతూ ఉన్నాడు. ఇది పెద్ద డ్రామా ఇది కదండి, ఇది పెద్ద డ్రామా. ఈయన ఈయన భార్య ఎట్లా చదివారు కదా సౌత్ ఆఫ్రికాలో, ఈయన ఇంగ్లాండ్లో కూడా చదువుకున్నారు కదా ఆయన. మరి ఆయన పంచి కట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముంది? అంటే ఇది పెద్ద డ్రామా. ఇది హమారా ప్రసాద్కి నేను ఈ డ్రామా గురించి, అంబేద్కర్కి గాంధీ గారికి ఉన్న వ్యత్యాసం, వస్త్రధారణ, భాష, ఆహారము, నివాసము, వీటన్నిటి యొక్క వ్యత్యాసం నేను ఒక మెసేజ్ పెట్టాలని అనుకుంటున్నాను అనమాట. కనుక ఈ విధంగా క్రీస్తు శకము 600 సంవత్సరాల వరకు కూడా ఇండియాలో ఏ విధమైన పట్టు వస్త్రాలు తయారు చేయబడలేదు. ఒక్క బిజాంటైన్ లో మాత్రమే, అంటే ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ లో మాత్రమే, తూర్పు రోమా సామ్రాజ్యంలో మాత్రమే పట్టు వస్త్రాలు నేయబడ్డాయి. గనుక రాముడు పట్టు వస్త్రాలు కట్టుకున్నాడు అనేది అభూత కల్పన. ఇప్పుడు హిందూస్ అందరూ కన్వర్ట్ అయిపోండి ఏదో ఒక మతంలోకి. క్రిస్టియన్ కన్వర్ట్ అవ్వమని నేను చెప్పట్లేదు. మీరు బౌద్ధ మతంలోకో జైన మతంలోకో ఎందులోకి వెళ్ళిపోతారో వెళ్ళిపోండి, గనుక అందులో అన్ని తప్పులే. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వద్దాం. యేసు ప్రభు వారు పేద క్షత్రియ కుటుంబంలో జన్మించారు. ఆయన చాలా పేదవాడు గనక ఆయన ఒకే వస్త్రం వేసుకొని తిరుగుతున్నాడు. ఆయన శిష్యులు ఒక ఆమె దొర్క, ఆమె పేరు దొర్క, ఆమెని తబిత అని కూడా అన్నారు. తబిత అంటే చిన్నది, అంటే పెండ్లి కానిది అన్నారు. అందరు పెళ్ళైన వాళ్ళే, ఆయన వెనకాల తిరిగే వాళ్ళు అందరూ. ఇక్కడ మగ్ధలేని మరియ ఒకటాను, ఇక్కడ ఈ తబిత అనేది ఇది బాగా చిన్నది అనమాట, అందుకని తబిత అనేవాళ్ళు అనమాట. ఈ తబిత యేసు ప్రభు శిష్యురాలు, ఆమె వస్త్రాలు నేస్తుంది. అందుచేత యేసు ప్రభు కొరకు ఒక శ్రేష్టమైన ఉలెన్, ఊళ్ళు అంటాం కదా, ఊళ్ళ నుంచి ఒక ఉలెన్ స్వెటర్ లాగా కుట్టు లేకుండా నేసే ఒక వస్త్రం అంగి అనమాట. పైనుంచి పాదాల వరకు ఉండే ఒక పొడవైన ఒక అంగీని నేసి యేసు ప్రభుకి బహుమతిగా ఇచ్చింది. అయితే యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు అది వేసుకొని సువార్తను ప్రకటించి శిలువ మరణానికి వెళ్లేటప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేశారు. యేసు ప్రభుని సిలువేశారు. యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు అరిమతియ యోసేపు అనే ఒక సన్హెడ్రిన్ సభ సభ్యుడు, జాగ్రత్తగా అనిపించండి, సన్హెడ్రిన్ సభ సభ్యుడు యేసు ప్రభు యొక్క ఆ డెడ్ బాడీని తీసుకువెళ్లి తన కుటుంబ సభ్యుల కొరకు, తనకు ఒక తోట ఉంది వంగ తోట,
ఆ వంగ తోటలో ఒక్కొక్క చిన్న కొండ ఒకటి ఉంటే దాన్ని సమాధిగా తొలిపించుకున్నాడు తన కుటుంబ సభ్యుల కొరకు. అందులో యేసు ప్రభు యొక్క డెడ్ బాడీని పెట్టేసి దానికి రాయిని దొర్లించి దానికి రోమన్ సామ్రాజ్యం సీల్ చేసినట్లుగా మనకి చరిత్ర తెలియజేస్తా ఉంది. అయితే యేసు ప్రభు వారు ఆ సమాధిలో లేరు గాని మూడవ దినమున ఆదివారం తెల్లవారుచుండగా ఆయన సమాధి నుండి లేచి ఆయన బయటకు వచ్చారు. 40 దినాలు తన శిష్యులకు కనబడ్డారు ఆయన. ఆయన మరి ఆలివ్ కొండ మీద నుండి ఆయన అక్కడి నుంచి ఆరోహణం అవుతూ ఉండగా, అంటే స్వర్గానికి వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన, వెళ్ళిపోతూ ఉండగా 500 మంది గలిలయులు యేసు ప్రభుని చూస్తా ఉన్నారు. అక్కడ దేవదూతలు కూడా వచ్చి ఈ ఆరోహణమే వెళుతున్న యేసు ఎలాగైతే వెళ్తాడో తిరిగి మరలా అదే విధంగా వస్తాడు అని చెప్పారన్నమాట. వస్తాడు అని చెప్పారు. ఇంకా యేసు మరణం గురించి ఎక్కడా లేదనుకుంటున్నారు, బైబిల్లో చాలా చోట్ల ఉంది. యేసు ప్రభు తన శిష్యులతో ఒక మాట చెప్తారు, నేను ఉండు చోటున మీరును ఉండలాగిన మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను అన్నాడు. నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, వెళ్ళి నాతో మిమ్మల్ని ఉంచుకుంటాను. అంటే మనందరం కలిసి ఒకే ప్రదేశంలో ఒకే చోట నివాసము చేయబోతున్నాము అని యోహాన్ రాసిన సువార్త 14:2-3 చెప్పబడింది. ఇక్కడి వరకు చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఒక మరణం గురించి చెప్తానన్నాను కదా, ఒక దేవుడు ఎలా చచ్చిపోయాడో చెప్తానన్నాను కదా నేను, అది ఇప్పుడు నేను చెప్తున్నాను జాగ్రత్తగా ఆలోచించండి. ఏదైనా సరే మర్మం ఉన్నప్పుడు చివరిలోనే వస్తుంది అది, అందుకని ఇప్పుడు నేను చెప్తున్నాను. ఒక యువకుడు నదీ స్నానానికి వెళ్ళాడు, వరదలు వస్తున్నాయి, ప్రవాహం ఎక్కువగా వస్తుంది, అనే వద్దులే అని స్నానం వద్దు ఏం వద్దులే ఇంటికి వెళ్ళిపోదాం అంటే లేదులేరా కాసేపు స్నానం చేసి వస్తానని చెప్పేసేసి ఈ అన్నయ్య ఏం చేశాడంటే నీళ్ళలో దిగాడు. లోతు తెలియకుండా దిగాడు. ప్రవాహం ఎక్కువగా రావటం వలన ఈ వరవాడికి ఆయన కొట్టుకెళ్ళిపోయాడు. కొట్టుకెళ్ళిపోతుండగా మునుగుతూ లేస్తూ చేయి చాపి అరే రక్షించరా, అరే తమ్ముడు రక్షించరా, మునిగిపోతున్నాడు రా అని కేకలేస్తున్నాడు. అయితే అరే అన్నయ్య మునిగిపోతున్నాడు రా అని చెప్పేసి వీడు కూడా వాడిని రక్షిద్దామని దిగాడు. కానీ వీడికి కూడా ఈత రాదు, వాడికి ఎలా రాదు ఈత, వీడికి కూడా ఈత రాదు అనమాట. అప్పుడు వీడు రక్షిస్తానికి వెళ్ళాడు కానీ ఈత రాదు కనుక వీడు కూడా కొట్టుకెళ్ళిపోయాడు. అలాగ ఇద్దరు కూడా ఆ నర్మదా నదిలో కొట్టుకెళ్ళిపోయి అరేబియా సముద్రంలో తేలారు. అరేబియా సముద్రము నాకు ఎడం పక్కన ఉంటుంది, లేకపోతే ఇగో ఇండియా ఉంది కదా ఇండియా మ్యాప్, ఇదిగోండి ఇది అరేబియా సముద్రం. ఇక్కడ తేలేరన్నమాట వాళ్ళిద్దరు ఆ రెండు శవాలు. వాళ్ళిద్దరు కొట్టుకెళ్ళిపోతున్నప్పుడు పల్లికాకులు చూస్తా ఉన్నారు, కానీ వాళ్ళని రక్షించడానికి దిగితే మనం కూడా కొట్టుకెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళెవ్వరు కూడా అందులో దిగకుండగా సైలెంట్గా అలాగే ఉన్నారు. ఉండి వాళ్ళు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు చెప్తున్నారు, అమ్మా మీ కొడుకులిద్దరు కూడా నర్మదా నదిలో కొట్టుకెళ్ళిపోయి చచ్చిపోయారబ్బా అని చెప్తున్నారు. అందుకనే నేను మీకు చెప్పేది ఏంటంటే ఈత రాకుండా చెరువుల్లో స్నానానికి, బావిలో స్నానాలకి, నదిలో స్నానాలకి వెళ్ళకూడదు అని నేను చెప్పాను. ఇంతకీ నర్మదా నదిలో కొట్టుకెళ్ళిపోయిన ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసా మీకు?